नमस्ते 2020 अपडेट्स చూద్దాం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అధికార బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది నెల 15 నుంచి ప్రచారం హోరెత్తించనుంది గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా ఈ నెల 15 నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారైంది ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు సీఎం కేసీఆర్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు 41 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సిడిగాలి పర్యటనలు చేయనున్నారు రోజుకు 2-3 బహిరంగ సభల్లో పాల్గొంటారు ఈ నెల 15 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది నవంబర్ 9న ఆయన గజ్వేల్ కామారెడ్డిలో ఎన్నికల నామినేషన్ వేయనున్నారు అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు ఈ నెల 16న జనగామ భువనగిరిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం కేసీఆర్ 17న సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు 18న జచ్చల్ల మేచల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓట్లు అడగనున్నారు ఇక ఈ నెల 26న అచ్చంపేట నాగర్కర్నూల్ మురుగోడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు గులాబీ బాస పాలేరు స్టేషన్ ఘన్పూర్లో ఈ నెల 27న ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కేసీఆర్ 29న కోదాడ తుంగతుర్తి ఆలేరులో 30న జుక్కల్ బాన్సువాడ నారాయణకే నియోజకవర్గాల్లో పర్యటిస్తారు నవంబర్ 1న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఇల్లందు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు ఎన్నికల ప్రచారం సెంటిమెంట్ ను సీఎం కేసీఆర్ ఈసారి కూడా ఫాలో అవుతున్నారు ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం స్టార్ట్ చేయడానికి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు గులాబీ బాస ఈ సాంజం సెంటిమెంట్ హుస్నాబాద్ నుంచి ప్రచారం చేస్తే గెలుపు గ్యారెంటీ అనే నమ్మకం బలంగా ఏర్పడడంతో ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారానికి రెడీ అయ్యారు అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజాశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు సీఎం కేసీఆర్ ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది వీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా ఈ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లను పరివేక్షిస్తున్నారు భారీగా జన సమీకరణతో బల ప్రదర్శన చేయాలని నిర్ణయించారు 2014-18 ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్ ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్ అందుకోవడంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ప్రస్తుతం నిర్వహించే సభకు ఎస్ పోతారం గ్రామ సమీపంలో మైదానం ఎంపిక చేశారు 15న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బి ఫామ్ లో అందజేస్తారని చెబుతున్నారు అప్పుడే మేనిఫెస్టోను విడుదల చేసి హుస్నాబాద్ బయలుదేరతారు ప్రజాశీర్వాద సభ కోసం హుస్నాబాద్ ఎలాగైతే సెంటిమెంట్ గా కొనసాగుతుందో నామినేషన్లు వేసే రోజున కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు కేసీఆర్ వచ్చే నెల 9న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను పూజించి అనంతరం గజ్వేల్ శాసనసభ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ కారు స్టీరింగ్ బజిలీస్ చేతిలో ఉందని ఆరోపించారు అమిత్ షా ఓవైసీ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు డిసెంబర్ 3న మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ ఏర్పాటు కానుందని జోస్యం చెప్పారు అమిత్ షా కేంద్రంతో పాటు రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడనుందని తెలిపారు నిన్న ఆదిలాబాద్ సికింద్రాబాద్ లో పర్యటించిన అమిత్ షా తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అవస్థలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సభలో అమిత్ షా అన్ని అబద్ధాలే మాట్లాడారన్నారు అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదన్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణలో బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్ కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందన్నారు కానీ బీజేపీ స్టీరింగే అదానీ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవని తేల్చి చెప్పారు డిసెంబర్ 3న ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొత్తులు ఇతర అంశాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయన్నారు పార్టీకి సేవ చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు త్వరలో బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నామన్నారు త్వరలోనే అభ్యర్థుల ప్రకటనకు అధిష్టానం కసరత్తు చేస్తోందని రేవంత్ తెలిపారు షెడ్యూల్ విడుదల కాంగ్రెస్ బస్సు యాత్ర నిర్వహణ నేపథ్యంలో గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది కమిటీ తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గత 6 నెలలుగా సీఎం కేసీఆర్ జరిపిన రాజకీయ నియామకాలన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి వివిధ కార్పొరేషన్లకు 2 ఏళ్ల కాలానికి చైర్మన్లను కేసీఆర్ నియమిస్తున్నారని ఎన్నికల నిబంధనలకు అది విరుద్ధమన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది నవంబర్ 3 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండగా అంతకుముందు అక్టోబర్ నెలలోనే కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపించి 40 సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
కేంద్ర మంత్రులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొనేందుకు వీలుగా పర్యటనల షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ నెల 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు. పీయూష్ గోయల్ మరోసారి అమిత్ షా వస్తున్నారు. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో నగదును తీసుకువెళ్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో సుమారు 20 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు ఖాకీలు. మరో 3.35 లక్షల రూపాయల హవాలా మనీని పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీసు తనిఖీల్లో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద 9 లక్షల రూపాయల నగదును ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి వద్ద సుమారు 7 లక్షలు, నిజామాబాద్ జిల్లా సాలూరా చెక్పోస్ట్ వద్ద 60,000, బౌధన్ పట్టణంలో 5 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదును పట్టుకున్నారు. 3.35 లక్షల రూపాయల హవాలా మనీని పట్టుకున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. జనగామ బీఆర్ఎస్ టికెట్పై నెలకొన్న సస్పెన్స్ అటకాలకు వేడింది. మంత్రి కేటీఆర్ జరిపిన మంత్రాంగం ఫలించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి లైన్ క్లియర్ చేశారు కేటీఆర్. జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య సయోధ కుదిర్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్లోని మినిస్ట్రీ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎమ్మెల్సీ పల్లాతో పాటు జనగామ నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. జనగామ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యతను ముత్తిరెడ్డిపై పెట్టారు. విభేదాలు వీడి పల్లా గెలుపు కోసం కలిసికట్టుగా చిత్తశుద్దితో పాటుపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 16న జనగామలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఇవాళ మరోసారి నారా లోకేష్ విచారణకు హాజరు కానున్నారు. నిన్న విచారణ ముగిసిన వెంటనే ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ కూడా ఉదయం 10 గంటలకు సిఐడి విచారణకు హాజరు కానున్నారు నారా లోకేష్. వరుసగా రెండో రోజు నారా లోకేష్ పై ప్రశ్నలు సంధించడానికి సిద్ధమైంది సిఐడి. మొదటి రోజు నారా లోకేష్ పై ప్రశ్నలు వర్షం కురిపించింది సిఐడి. దాదాపు 50 ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ తో సంబంధం లేని అనేక ప్రశ్నలు తనను అడిగారని చెప్పారు నారా లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదన్నారు. సిఐడి అధికారులు తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారన్న లోకేష్ తాను తన కుటుంబ సభ్యులు లేని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో ఎలా లాభపడ్డామో ఒక్క ప్రశ్న కూడా వేయలేదన్నారు. ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై వాదనలు మరోసారి వాయిదా పడ్డాయి. 2 రోజులుగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. 3 రోజులు సైతం సెక్షన్ 17A పైనే వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యరని కోర్టుకు తెలిపారు. సెక్షన్ 17A నేరస్తులకు రక్షణ కవచంగా మారకూడదని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి వాదించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఇరుపక్షాల న్యాయవాదులకు పలు ప్రశ్నలు వేసింది. చంద్రబాబు తరపు పలు హైకోర్టు తీర్పులను హరీష్ సాల్వే ప్రస్తావించగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల జడ్జిమెంట్ ప్రస్తావన ఎందుకని ప్రశ్నించింది. ఇక సిఐడి వాదనలు వినిపించిన సమయంలో 17A నేరానికి వర్తిస్తుందా లేక నిందితులకు వర్తిస్తుందా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కానప్పుడు మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణకు కృష్ణా జలాల విడుదలను ఆపాలంటూ 2021లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ మిత్తల్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలకు వారం సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం న్యాయవాది కోరారు. వారంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కేఆర్ ఎంబీని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత మరో 2 వారాల్లో రీజాయిండర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2ను వాయిదా వేసింది టీఎస్పీఎస్ఈ. ఈ పరీక్షలను జనవరిలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ఈ గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్ఈ తొలుత ఏడాది ఆగస్టు 29-30 తేదీలో పరీక్షలకు షెడ్యూల్ను ఖరారు చేసింది. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ వచ్చాయి.
అప్పటిలో ఆందోళనలు ఉద్రితమవుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2 3 తేదీల్లో గ్రూప్ 2 ను నిర్వహిస్తామని తెలిపి అందుకే ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది టిఎస్పిఎస్సి. వచ్చే ఏడాది జనవరి 6 7 తేదీల్లో ఆ పరీక్షలను నిర్వహిస్తామంటూ ప్రకటన చేసింది. दसरा पंडुक वेला मरो बंपर आफर तो टीएसआरटीसी मुंदुकोच्चिंदि. राखी पंडुक को लक्की ड्रा निर्वहिंचि प्रयाणिकुलकु बहुमतुलु अंदजेसिन मादिरिगाने दसराकु कूडा इव्वालनि आरटीसी याजमान्यं निर्णयिंचिंदि. ఈసారి పురుషులకు కూడా బహుమతులు ఇవ్వబోతోంది. దసరా పండుగకు ప్రయాణికులకు మొత్తం 11 లక్షల నగదు బహుమతులు ఇవ్వనుంది ఆర్టీసీ. ఈ నెల 21 నుంచి 23 వరకు 28 నుంచి 30 తేదీల మధ్య టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం పూర్తయ్యాక ఆ టికెట్ వెనుక మీ పేరు, ఫోన్ నంబర్ రాసి బస్ స్టాండ్లోని డ్రాప్ బాక్సులో వేయాలి. ప్రతి రీజియన్ నుంచి 5గురు పురుషులు 5గురు మహిళల చొప్పున మొత్తం 110 మందికి 9900 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో వర్షాలు ముఖం చాటడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే దేశంలో నైరుతి ఋతుపవనాలు తీరోగమనం ప్రారంభమైంది. రాగల 2 రోజుల్లో రాష్ట్రాన్ని వేడనున్న ఋతుపవనాలు ప్రస్తుతం రామగుండం వరకు చేరుకోనున్నాయని వెల్లడించింది. ఇవాళ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఋతుపవనాల తిరోగమనం నేపథ్యంలో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న చిత్తూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇటీవల రాజస్థాన్లో పర్యటించిన రాహుల్ జైపూర్లోని మహారాణి కాలేజీ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థినులు పలు ప్రశ్నలు సంధించారు. కులగణన, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అంశాలపై ప్రశ్నలు వేశారు. ఇక చివర్లో రాహుల్ పెళ్లిపైన అడిగారు విద్యార్థినులు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించగా తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే వివాహం వైపు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. కాకరకాయ, బఠానీలు, పచ్చలి కూర తప్ప మిగతావన్నీ తింటారంటూ తనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పారు. తాను ఇప్పటివరకు వెళ్లని ప్రదేశాలే తనకు ఇష్టమైన స్థలాలంటూ చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటారని తెలిపారు. తన ముఖానికి ఎప్పుడూ సబ్బు, క్రీం పూగిలేదని, కేవలం నీళ్లతోనే ముఖం కడుగుతారని చెప్పారు రాహుల్.